మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుడు ప్రతి ఒక్కరూ సరైన రీతిగా జీవించాలని ఆశపడుతున్నాడు అండి. ప్రతి మ్యానుఫ్యాక్చరర్ తన ప్రోడక్ట్కి ఒక యూజర్ మాన్యువల్ ఇస్తాడు, అవునా కదా? ఏ ఎక్స్పెన్సివ్ అయినా కూడా యూజర్ మాన్యువల్. ఈరోజు పేపర్లు పెడతలేదు, మనం ఒక క్యూఆర్ పెడతాడు, స్కాన్ చేయి, గైడెన్స్ ఉంటుంది, ఎలా క్లీన్ చేయాలి, ఎలాగ మెయింటైన్ చేయాలి, ఎలాగ వాడాలి, ఎంత ఇవ్వాలి, ఎప్పుడు మార్చాలి, అన్నీ ఉంటాయి. కొన్ని కార్లు అంటే ఎంత గాలి కొట్టాలి కూడా రాసిపెట్టి ఉంటుంది, ఇంతే గాలి కొట్టి, ఎక్కువ కొట్టద్దు తక్కువ కొట్టద్దు, ఇంత కొడతానే బండి స్మూత్గా వెళ్తుంది. ఎందుకు? నీ ఇష్టం నువ్వు ఎట్లా కొట్టుకుంటా కొట్టుకొని చెప్పచ్చు కదా. దేవుడు ఈరోజు కూడా మనకి యూజర్ మాన్యువల్ ఇచ్చాడండి, వాక్యము. మనం ఎలా బ్రతకాలి, ఏది చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏది చేయకూడదు. హీ హాస్ గివెన్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్. ఈరోజు దేవుడు మనం చేసిన ప్రతిదానికి ఆయన మార్గాన్ని చూపిస్తూ మనం వర్ధిల్లాలని ఆశపడుతున్నాడు.